Last, sir.
श्रियकांताय कल्याणनिधये नमः श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम् जय श्री गोविंदा जय श्रीमन्नारायण చాలా సంవత్సరాల తర్వాత అప్పటికి ఇప్పటికి పాలక మండలి సూచనలు అది ఇప్పుడేం చేయం ఈ మధ్యన రెండు కారణాల చేత ఇప్పుడు మేము ఇక్కడికి దర్శనం కోసం వచ్చాం ఒకటి కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని రక్షించాల్సినటువంటి వాడు కలియుగ నాయకుడు మన వెంకటేశ్వర స్వామి అందుకోసం ఆయన్ని ప్రార్థన చేసి ఒకసారి తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగేటటువంటి సూచనల్ని ఇచ్చేటటువంటి అలాంటి దుష్ట వ్యాధులని మొట్టమొదటి తట్టుకోగలిగే శక్తి ప్రజానీకానికి కావాలి ఆ తర్వాత దాన్ని తొలగించగలిగేటటువంటి ఆ శక్తి మన వైద్య బృందాలకి మిగిలినటువంటి వారికి కూడా కావాలి ప్రజల్లో కూడా తగినటువంటి ఆరోగ్య సూచనలు ఏవేవైతే మన పెద్దవాళ్ళు చేస్తున్నారో వాటిని పాలించేటటువంటి నిష్ట ఏర్పడాలి అనేది ఒకసారి భగవంతుని ప్రార్థన చేసి కలిగించాలి అనేది ఒకటి రెండవది ఈ మధ్యన చాలా ఆలయాల్ని దుండగులు శిథిలం చేసి ప్రజల్లో ఉండేటటువంటి విశ్వాసాన్ని చెదిర్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆలయాలు మన దేశానికి మన ధర్మానికి మూల కేంద్రాలు ఆలయాల మీద ఆధారపడే అన్ని కళలు జీవించాయి వైదిక కళలు కానీ లౌకిక కళలు కానీ లేదా వైదిక కళలు అంటే ఇప్పుడు గ్రంథాలు శాస్త్రాలు ఇవన్నీ ఆలయాల మీద ఆధారపడి ఉండేవి లౌకిక కళలు అంటే ఇప్పుడు రథాలు తయారు చేయాలి ఆభరణాలు తయారు చేయాలి మిగిలిన ఉత్సవాలు జరగాలి అంటే రకరకాల ఆర్టిజాన్ స్కిల్స్ అన్నీ కూడా ఆలయాలను బేస్ చేసుకుని నడిచేవి ఆలయాల్లో ఆరగింపులు చేయడానికి కుండలతోటి ప్రసాదాలు ఉండి ఏ రోజుకు ఆ రోజు ఆ కుండల్ని మళ్ళీ తీసేసి కొత్త కుండలతో చేయాలంటే ఎంతమంది కుమ్మరి వాళ్ళకి దాన్ని జీవికకి ఏర్పాటు చేసి ఉండేదో ఆలయాలని మనకు అర్థమవుతుంది ముఖ్యంగా రామానుజాచార్యుల వారు ఎక్కడెక్కడైతే చేశారో అక్కడ ఈ పద్ధతిని వారు పెట్టారు భద్రికాశ్రమంలో మనకి ఆ పద్ధతి కనిపిస్తుంది కుండల మీదే ఉండి ఏ రోజుకు ఆ రోజు కుండల్ని డిస్పోజ్ ఆఫ్ చేసేది పూరీ జగన్నాథులో కనిపిస్తుంది ఇక్కడ కూడా అలాంటి పద్ధతి ఒకటి ఉండేది శ్రీరంగంలో అలా ఉండేది మేల్కోటలో అలా ఉండేది అంటే ఎక్కడైనా దొరికి ఆ కొండల మీద చేసి తిరిగి వాటిని ఈకో ఫ్రెండ్లీగా న్యాచురల్గా అది మళ్ళీ డిస్పోజ్ ఆఫ్ అయ్యి మళ్ళీ రీసైకిల్ కావడానికి వీలయ్యేటటువంటి ప్రాసెస్ ఉండేదన్నమాట సో ఎంతోమందికి వేల మందికి పోషణని కలిగించేటటువంటి కేంద్రాలుగా ఆలయాలు ఉన్నాయి ఇప్పటికి కూడా ఇప్పుడు మనకి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కొన్ని వేల మంది దీని మీద డైరెక్ట్గా బతుకుతున్నారు లక్షల మంది ఇండైరెక్ట్గా బతుకుతున్నారు ఎవ్రీ టెంపుల్ ఈజ్ లైక్ దట్ నిజానికి ఒక్క మన రాష్ట్రంలోనే చూసుకుంటే ఇప్పుడు డివిజన్ అయిన తర్వాత ఉండే రాష్ట్రంలో చూసుకుంటే సుమారు 460,000 ఎకరాల ల్యాండ్ ఆలయాలకు సంబంధించినటువంటిది ఉంది అని మనకి తెలుస్తుంది అంటే ఆలయాలు ఎంత సమృద్ధితోటి
సమాజాన్ని పోషించేటట్లుగానే ఉండేవి అనేది మనకి దాని బట్టి తెలుస్తుంది. కానీ రకరకాల కారణాల చేత మనకి ఆలయాలకు ఉండేటటువంటి ఆస్తులు దూరం అయ్యాయి. ఆలయాల్ని సంరక్షణ చేసుకునే వ్యక్తులు అంత దాని మీద శ్రద్ధ చూపించడానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఆలయాల్లో ఉండే విగ్రహాల మీద కూడా ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. ఇవి ఈ మధ్య కాలంలో చాలా జరిగాయి. దానికి పరాకాష రామతీర్థంలో జరిగినటువంటి రాముడి విగ్రహానికి భిన్నం జరగడం, అది జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళి ఒకసారి ఏం చేస్తే బాగుంటుంది అని మన చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారిని ఎండోమెంట్స్ మినిస్టర్ శ్రీనివాస గారితో మాట్లాడి ఇక్కడ ఉండేటటువంటి ఆగమ అడ్వైజర్స్ ఈ మధ్యనే పరంపరించినటువంటి సుందరవర్ధన్ స్వామిని ఉండేవారు, అలాగే ఇక్కడ వేదిక యూనివర్సిటీలో ఉండేటటువంటి శ్రీనివాసాచార్య గారిని ఉన్నారు ఒక ఆయన, వారితో కూడా సంప్రదించి పైన కొత్త విగ్రహాలు పెట్టడంతో పాటు దానికి తగినటువంటి రక్షణ వ్యవస్థ చేయడం కూడా చాలా అవసరమని అని అనిపించి దాన్ని వారికి సూచన చేయడం జరిగింది. వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి దానికి 3 కోట్లు శాంక్షన్ చేయడం, పైన మళ్ళీ కొత్త ఆలయాన్ని నిర్మాణం చేయడం, దాంతోపాటు యాగశాల వంటశాల అర్చకులు ఉండడానికి వసతి, వచ్చిపోయే జనాలకి నీటి వసతి ప్లస్ టాయిలెట్స్ వసతి ఇవి కలిగిస్తే జనాలు రాకపోక పెరుగుతుంది. రాకపోక పెరిగితే దుండగుల ఉపద్రవాలు తగ్గుతాయి. సో ఇది చేస్తే బాగుంటుందని సూచించేయగానే వాళ్ళు చాలా మంచి హృదయంతో ఒప్పుకున్నారు. అయితే అప్పటికే వాళ్ళకు ముహూర్తం పెట్టుకుండటం చేత బాలాలయం చేయడం కోసం అని చెప్పి ఆ చేసిన విగ్రహాలని అక్కడ కింద ఉండేటటువంటి ఆలయంలో బాలాలయం ఏర్పాటు చేసి అందులోని విగ్రహాలని పెట్టుకుని ఒక ఏడాది లోపల ఈ కార్యం పూర్తి చేయాలి అని కూడా నిర్ణయం చేశారు. అది చాలా అనుకూలమైనటువంటి ఒక వాతావరణాన్ని అక్కడ ఏర్పరిచింది. ఇలాంటివి ఇంకా మన రాష్ట్రంలో అనేక చోట్ల జరిగాయి అని సమాచారం తెలిసిన తర్వాత అది ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో జరిగాయి. సో అది ఒకసారి చూడాలి అని మేము బయలుదేరాం. సుమారుగా ఒక 27 ఆలయాల్ని ఎక్కడెక్కడ ధ్వంసం జరిగిందో అలాంటి వాటిని మేము పరిశీలించడం జరిగింది. అందులో 17 కొంచెం ఎక్కువగా అటెండ్ అవ్వాల్సినట్టుగా కనిపించాయి. వాటికి సంబంధించినటువంటి వివరణని తయారు చేసి మన సుబ్బారెడ్డి గారికి నిన్నను అందజేయడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా దాని మీద ఏ రకంగా మనం ప్రొసీడ్ అవ్వచ్చును ఎలా చేయొచ్చును దానికి తగినటువంటి ఆలోచన చేస్తాము అని చెప్పడం కూడా జరిగిందనమాట. ఇదే రాయలసీమ ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి ఆలయ సంపద ఇక్కడ వెలుసిల్లుతోంది. మిగతా అన్ని చోట్ల ఉండేటువంటి ఆలయాలు వైభవంగా ఉన్నవే, అయితే సుమారు 1200 సంవత్సరాలకి పూర్వం నుంచి 800 సంవత్సరాల పూర్వం నిర్మాణం చేసినటువంటి అపురూపమైన శిల్ప సంపద కలిగినటువంటి ఆలయాల బాహుళ్యం ఈ రాయలసీమ ప్రాంతంలో ఉంది. ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు సింహాచలం, శ్రీకూర్మం, మంగళగిరి, ర్యాలీ ఇలాంటి కొన్ని ఆలయాలు ఉన్నప్పటికీ అధిక శాతం ఈ ప్రాంతంలో ఒక్కొక్క దాన్ని చూస్తుంటే అక్కడ ఉండేటువంటి శిల్ప సంపద ఈనాడు ఉండేటువంటి టెక్నాలజీతో మనం నిర్మాణం చేయగలిగినట్లుగా కనిపించలేదు. అంటే ఈనాడు చేసే విగ్రహాల్లో అందం మనకి రావటం లేదు. మరి దానికి ఎంతమంది చేశారు, ఎంతకాలం చేశారు, ఎంత ఖర్చు పెట్టారు? నిజంగా అది పుష్పగిరి అని ఒక క్షేత్రం ఉంది. అక్కడ ఉండేటువంటి చెన్నకేశ్వర స్వామి ఆలయం చూస్తే హబ్బిలో ఉండేటటువంటి శిల్ప సంపద కూడా దీని ముందర చాలా తక్కువే. కళ్ళు చెదిరేటటువంటి శిల్ప సంపద ఆలయంలో ఉంది, కానీ అది కూడా అనాదరణకు గురైంది. లోపల మూర్తులు విధ్వంసానికి గురి అయ్యే పక్కన ఉండేటటువంటి శివాలయంలో. సో ఇట్లాగ చాలా జరిగాయి. ఇవన్నీ తిరిగి మళ్ళీ సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దాన్ని చేయించాల్సినటువంటి బాధ్యత మరి దేవుడికి కూడా ఉంది కదా. అందుకోసం మరి కలియుగ నాయకుడు వెంకటేశ్వర స్వామి కనుక ఒకసారి ఆయన దగ్గర ఆ విజ్ఞాపనం చేసి ఆయన చేయాల్సిన వ్యక్తులకి తగిన ప్రేరణని, చేసేటటువంటి శ్రద్ధ కలిగిన వ్యక్తులకి ఉత్సాహాన్ని, దానికి కావలసిన వనరులని వసతులని ఏర్పాటు చేయి. ఆలయాలు బాగుంటే ప్రజల్లో నైతిక ప్రవృత్తి బాగుపడుతుంది.
ఉన్నప్పుడు పోలీస్ యంత్రాంగంతో లాఠీ పట్టుకుని ప్రజల్ని కొంతవరకే మనం కంట్రోల్ చేయగలుగుతాం కానీ ప్రేమతోటి వ్యక్తి తనంతట తాను స్వయం నియంత్రణలోకి వస్తాడు ప్రేమతోటి పదిమందితోటి పంచుకునేటటువంటి స్థితి ఏర్పడుతుంది వ్యక్తిలో అది కలిగించడం అంటే దేవుడే చేయాలి ఎందుకంటే మనకి పైన దండం పట్టుకుంటే నిజానికి మనిషిలో మార్పు రాదు అది ప్రేమతో రావాలి భక్తితో రావాలి భక్తికి స్థానం పెంచే నిలయం మనకి ఆలయం అందుకోసం ఆలయాల యొక్క వ్యవస్థని బాగు చేసుకోవడం అనేటటువంటిది ప్రభుత్వానికి ఎందుకు అవసరం అంటే వాళ్ళు చేసేటిని పరిపాలన ప్రజలు సవ్యంగా అందుకోవాలన్న వాళ్ళు చేసేటటువంటి పరిపాలనలో ప్రజలు ధర్మబద్ధంగా ఒకరికొకరు ద్వేష అగ్నులు రగుల్చుకోకుండా ఉండాలన్న ఆలయ వ్యవస్థను కాపాడడం అనేది ప్రభుత్వాలు కూడా బాధ్యత ఈ మాట ఎందుకంటున్నామంటే మేము రాయలసీమ ప్రాంతాల్లోనే పర్యటన చేసేటప్పుడు ఆ ప్రాంతాల్లో ఎక్కువ మంది ముస్లిమ్స్ కూడా ఉన్నారు మేము వాళ్ళతో కూడా కలవడం జరిగింది వాళ్ళందరూ కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ మేము స్వామినారాయణ ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ముస్లిమ్స్ వచ్చారు అక్కడ ఆ లీడర్స్ మరి ఇంకొక చోట ఒక శివాలయం దెబ్బతింది మంజునాథ స్వామి ఆలయం అని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో ఉండండి ఎంపీడీసీ ఒక ముస్లిం లీడర్ అతను వచ్చాడు అతను వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అయ్యా మేము ఎంతో కాలంగా సోదరులాగా కలిసిమెలిసి మేము బతుకుతున్నాం ఇక్కడ ఈ ప్రాంతాల్లో హిందువులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మేమందరం కూడా మా మధ్య అగ్ని రగల్చడానికి గోడలు లేపడానికి ఎవరో చేసేటువంటి కుతంత్రాలు ఇవి మేము 100 సంవత్సరాలు కలిసి ఉన్నాం కానీ ఎప్పుడు మేము కొట్టుకోలేదే ఒకళ్ళతో ఒకళ్ళ మందిరాలను ఒకళ్ళు మేము ఎప్పుడు డ్యామేజ్ చేసుకోలేదే అని వాళ్ళల్లో కూడా బాధ ఉంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు సో మేము వాళ్ళందరికీ సూచన చేసింది ఏంటంటే ఇలాంటి వాటిని సంరక్షణ చేసుకోవడం బాధ్యత అనేది క్రీస్ట్ ముస్లిమ్స్ హిందూస్ ముగ్గురికి ఉంది వాళ్ళకి ఏమైనా జరిగితే స్పందించాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది వీళ్ళకి ఏమైనా జరిగితే స్పందించాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది ఎందుకోసం అంటే వాటి రక్షణ వాటి యొక్క పాలన అనేది అందరూ కలిసి చేసుకోగలిగితే ఆయా మతాలకు సంబంధించిన వ్యక్తుల్లోనే ఒక రకమైన సోదర భావం సౌహార్దం కూడా పెరుగుతాయి ఇది వాళ్ళందరూ కూడా మంచి మనసుతో అంగీకరించారు అక్కడ విన్నారు సో ఒకసారి వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ మాటని చెప్పి ఎందుకంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మిగతా ఎక్కడెక్కడ వసతి లేని ఆలయాలు ఉన్నాయో అలాంటి వాటిని ఆదుకునేటటువంటి వ్యవస్థలు కూడా చేస్తున్నారు అందుచేత వీటికి సంబంధించినటువంటి ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుందో చక్కగా ఆలోచన చేసేదానికి ఇమీడియట్గా మనం స్పందించగలిగితే మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకునే వాళ్ళం అవుతాం మన ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించిన వాళ్ళం అవుతాం ప్రజలకు ఒక మనోధైర్యం ఏర్పడుతుంది మనోధైర్యం ప్రజల్లో ఏర్పడితే రోగ నిరోధక శక్తిగా అదే పనిచేస్తుంది కరోనా లాంటివి కూడా దూరం అవుతాయి సో ఇవి రెండు చేద్దామని వచ్చాము మేము నిన్న క్రింద తాయారు అమ్మవారిని సేవించుకున్నాం ఈవేళ స్వామి యొక్క శుక్రవారపు అభిషేక కార్యక్రమాన్ని కూడా దర్శనం చేశాం ఉండేటటువంటి ఇక్కడ పెద్దలందరూ కూడా చాలా ప్రేమతోటి దర్శనం చేయించారు చక్కగా స్వామి దగ్గర మేము అదే ప్రార్థన చేస్తున్నాం ఆయన దగ్గర జరిగినటువంటి ఇబ్బందుల్ని ఆయనే తొలగించుకోవాలి లోకాన్ని జరిగే ఇబ్బందులు కూడా ఆయన తొలగించాలి తొలగించేటటువంటి పరికరాలుగా మన్ని మార్చుకోవాలి ఇది నేను ఆయన దగ్గర చేసిన ప్రార్థన అందుకోసం జై శ్రీమన్నారాయణ.